ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా మొత్తం 10,742 కోట్ల విలువ చేసే 5 నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన 2 ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేస్తారు. ఇందుకోసం ప్రధాని ఈ నెల 11వ తేదీన విశాఖపట్నానికి చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం 5:30 మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 7:25 విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత చోలాఘాట్ కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక 12వ తేదీ 10:10 చోలాఘాట్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో జరగనున్న బహిరంగ సభకు బయలుదేరుతారు. 10:30 రోడ్ మార్గంలో అక్కడకు చేరుకుని 11:45 వరకు జరిగే బహిరంగ సభలో ఈ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం 12:00 విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 12:05 వరకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు తిరుగు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా మొత్తం 10,742 కోట్ల విలువ చేసే 5 నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తి అయిన 2 ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేస్తారు. ఇందుకోసం ప్రధాని ఈ నెల 11వ తేదీన విశాఖపట్నానికి చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం 5:30 మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 7:25 విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత చోలాఘాట్ కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక 12వ తేదీ ఉదయం 10:10 చోలాఘాట్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో జరగనున్న బహిరంగ సభకు బయలుదేరుతారు. 10:30 రోడ్డు మార్గంలో అక్కడకు చేరుకుని 11:45 వరకు జరిగే బహిరంగ సభలో ఈ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం 12:00 విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 12:05 బేగంపేట ఎయిర్పోర్ట్ కు తిరుగు ప్రయాణమవుతారు.